హలో ఫ్రెండ్స్ నేను మీ గోల్డెన్ వంశ్ మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ క్రేషన్ ఫ్రెండ్స్ ఇది సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్ తూర్పు ఫేసింగ్ ఈ మోడల్ చాలా బాగుంటుంది అలానే తక్కువ అమౌంట్లో కూడా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఏలూరు అండి ఇప్పుడు ఏలూరులో నేను చాలా రకాల మోడల్స్ అనేది మీకు ఆల్రెడీ పెట్టాను ఇది మరొక మోడల్ ఫ్రెండ్స్ ఈ మోడల్ అనేది సింపుల్గా ఉంటుంది అండ్ తక్కువ అమౌంట్లో అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సో మీకు వన్ బై వన్ మొత్తం చూపిస్తాను ఒకసారి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి మోడల్స్ చాలా ఉన్నాయి ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి చెక్ మన ఛానల్ చెక్ చేసి చూసుకోండి మంచి మోడల్స్ అనేది మీకు వస్తాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి మీకు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సెంటు స్థలంలో అలానే తూర్పు ఫేసింగ్ ఫ్రెండ్స్ ఎలివేషన్ అనేది ఈ విధంగా అనేది చేయించారు సో పెయింట్ వర్క్ అనేది కొంచెం పెయింట్ వర్క్ అనేది ఉంది సెకండ్ కోటింగ్ అనేది వేస్తున్నారు ఆల్మోస్ట్ ఇంకా హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కొంచెం పెయింట్ వర్క్ ఉంది ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూర్తిగా అయిపోయినట్టే ఫ్రెండ్స్ హౌస్ అనేది సో మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి నాలుగు అడుగులు పైకి రోడ్ మీద నుంచి నాలుగు అడుగులు హైట్ అనేది లేపారు ఫ్రెండ్స్ వీళ్ళు నాలుగు అడుగులు స్టెప్స్ అనేది ఇక్కడ వచ్చినాయి అలానే సైడ్ కలవ్ అనేది ప్రస్తుతానికి వీళ్ళైతే పెట్టుకోలేదు అండ్ వీళ్ళకి సంబంధించిన నెంబర్ ప్లేట్ అనేది మీ నెంబర్ ప్లేట్ అంటే వాళ్ళకి సంబంధించిన ప్రైస్ ఎంత పడ్డాయి గవర్నమెంట్ ఎంత ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందనే ప్లేట్ అనేది అక్కడ ఉంది ఫ్రెండ్స్ అలానే అక్కడ ఒక కృష్ణుడు బొమ్మ వచ్చింది ఆ ఎలివేషన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఏమైనా చేస్తారేమో మనమైతే ఇంకా లోపలికైతే అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఇంటి కొలతలు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పొడవు వచ్చేసరికి ఇరవై రెండు అండి వెడల్పు వచ్చేసరికి పంతొమ్మిది నుంచి ఇరవై ఈ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి ఐదు అడుగులు అనేది వదిలిపెట్టుకున్న ఫ్రెండ్ అనే స్టెప్స్కి అలానే బాత్రూమ్కి ఒక ఐదు అడుగులు అనేది వీళ్ళు అయితే వదులుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ వచ్చేసరికి కరెంట్ మీటర్ అనేది పెట్టుకున్నారు అలానే ఇక్కడ వచ్చేసరికి టైల్స్ అనేది ఈ విధంగా అనేది వీళ్ళు పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఈ టైల్స్ అనేది కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి ఫ్రంట్ అనేది అండ్ డోర్ వేసిన తర్వాత డోర్కి కాంబినేషన్ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అండ్ వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఈ విధంగా అనేది వీళ్ళు చేయించుకున్న ఫ్రెండ్ వాషింగ్ ఏరియా కింద కూడా వీళ్ళు ఇక్కడ అనేది పెట్టుకున్నారు మేబీ ఇది వాషింగ్ ఏరియా కింద యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే సెంటు స్థలమే కాబట్టి ఇంకా మనం బట్టలు ఉతకడానికి వేరే ప్లేస్ అనేది మనకి ఛాన్స్ లేదు సో ఇంకా అదే వాషింగ్ ఏరియా ఉంటుంది సెంటు నారాయ్ ఉంటే కొంచెం వేరేలాగా ఉంటుంది బట్ ఇది సెంటే ఫ్రెండ్స్ మనం ఒకసారి లోపలికి వెళ్ళి బాత్రూమ్ అనేది కామన్ బాత్రూమ్ అనేది ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఒక నిమిషం బ్లెర్ అవుతుంది ఓకే సో ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి టైల్స్ నీట్గా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి అలా ఏం కాకుండా ప్లేన్లో కొంచెం నీట్గా అనేది సింపుల్గానే చేయించుకున్నారు సో నార్మల్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సో ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్ కిచెన్లోంచి ఒక కిట్కి అనేది అక్కడ వదిలేరు ఫ్రెండ్స్ అక్కడ పెట్టుకున్నారు వీళ్ళు అండ్ మనం లోపలికి వెళ్ళి వీళ్ళు ఫస్ట్ డోర్ ఎలా పెట్టుకున్నారు అని చూద్దాం ఫ్రెండ్స్ సో ప్రసాన్ని ఓపెన్ చేస్తుంది నేను క్లోజ్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అనేది ఫ్రంట్ డోర్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ డబుల్ డోర్ అనేది పెట్టుకోవడం జరిగింది వీళ్ళు మెయిన్ ఎంట్రీ గుమ్మం కూడా చాలా బాగా చేయించుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు కలర్ వేసిన తర్వాత చాలా నీట్గా వచ్చింది కోటింగ్ అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళి హాల్ అనేది ఏ విధంగా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి హాల్ అండి సో పదమూడు అడుగులు పొడవు అయితే ఉంది వెడల్పు వచ్చేసరికి ఏడున్నర అడుగులు అనేది వెడల్పు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సో కింద టైల్స్ ఈ విధంగా అనేది వీళ్ళు చేయించుకున్నారు సో కొంచెం పెయింట్ వర్క్ అనేది కొంచెం జరుగుతుంది అందుకే అవన్నీ ఉన్నాయి లోపల మొత్తం హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సర్దుకున్న తర్వాత కొంచెం నీట్గా ఉంటుంది సో అది మొత్తం టీవీ స్టాండ్ కింద వాళ్ళు యూజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ పైన సీలింగ్ అనేది చాలా సింపుల్గా నీట్గా అనేది చాలా అంటే చాలా సింపుల్గానే చేయించుకున్నారు వీళ్ళు చూడండి ఇంకా ఈ విధంగానే వీళ్ళు సీలింగ్ అనేది చేయించుకున్నారు వీళ్ళకి మోడల్ నచ్చి ఉంటుంది సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఈ విధంగానే చేయించుకున్నా ఫ్రెండ్స్ అలానే హాల్లో వచ్చేసరికి ఈ సైడ్ మన ఉత్తరం సైడు ఒక కిటికీ అనేది పెట్టుకున్నారు పెద్ద కిటికీ అనేది ఒక ఉత్తరం సైడ్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ సో హాల్ కొంచెం తక్కువ వచ్చిందంటే కారణం మేబీ అటాచ్ బాత్రూమ్ ఉండొచ్చు అలానే ఇక్కడ కూడా ఒక కిటికీ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్ పొడవ వచ్చేసరికి దాదాపు తొమ్మిది అడుగులు పొడవైతే అయితే ఉంది బెడలపు వచ్చేసరికి కేవలం ఐదు అడుగులు వెడల్పు మాత్రమే ఉంది ఫ్రెండ్స్ సో చాలా సన్నగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి కబోర్డ్స్ కూడా మరీ టూ మచ్గా ఏం పోయించలేదు వీళ్ళు సింపుల్గా పోయించారు అది కూడా ఒక లైన్లో ఒక లైన్ లైన్గా ఇలా చేయించుకున్నారు ఫ్రెండ్స్ అలానే టైల్స్ అనేది కూడా కొంచెం పర్లేదు బాగా చేయించు పైన మొచ్చు అనేది వేస్ట్ సామాన్లు మొత్తం పెట్టుకోవడానికి మొచ్చు అనేది ఇస్తారు ఇక్కడ చూడండి టైల్స్ చూడండి ఫుల్గా కవర్ చేయకుండా కొంచెం మాత్రమే కవర్ చేస్తారు వీళ్ళు ఈ విధంగా అనేది సెలెక్ట్ చేసుకున్నారు అలానే ఇక్కడ వచ్చేసరికి షింక్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు చిన్న షింక్ పెట్టుకున్నారు ఒకటిన్నర అడుగులనే షింక్ అనేది పెట్టుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా మనం మెయిన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి చూద్దాం బెడ్ రూమ్ ఏ విధంగా అనేది చూద్దాం ఫ్రెండ్స్ బెడ్ రూమ్ సైజ్ వచ్చేసరికి నార్మల్గానే ఉంటుంది తొమ్మిది ఇంటు తొమ్మిది ఆ మధ్యలో ఉంటుంది అండ్ ఇక్కడ డోర్ కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తున్నట్టుంది ఫ్రెండ్స్ సో ఇది కూడా ఫ్రెండ్స్ ఇది యాక్చువల్లీ ఎనిమిది ఇది వచ్చేసరికి తొమ్మిది ఇంటూ తొమ్మిది ఫ్రెండ్స్ బెడ్రూమ్ సైజ్ అనేది తొమ్మిది ఇంటూ తొమ్మిది ఫ్రెండ్స్ మొత్తం కబోర్డ్స్ అనేది వీళ్ళు డిజైన్ డిజైన్గా ఏం చేయించలేదు ఫ్రెండ్స్ ఒకటే బోర్డర్లో ఒకే లైన్లో అయితే వీళ్ళు ఇలా పొడుగ్గా అనేది చేయించుకున్నారు సో ఇది కూడా కొంచెం నీట్గానే ఉంది మేబీ వాటికి డోర్స్ పెడితే కొంచెం నీట్గా ఉంటుంది బట్ డోర్స్ పెడితే కొంచెం ఎక్స్ట్రా ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా అవుతాయి సో అవి మనం పెట్టుకోగలం అనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ సీలింగ్ అనేది ఈ బెడ్రూమ్లో కూడా సీలింగ్ అనేది హాల్ మీద కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది ప్రస్తుతం ఆ రోజు లైట్లు అయితే ఎలగలేదు ఒక రెండు లైట్ అయితే ఎలికింది సో ఈ విధంగా అనేది పింక్ కలర్తో సీలింగ్ అనేది బెడ్రూమ్లో బాగుంది ఫ్రెండ్స్ అలానే ఉత్తరం సైడ్ కూడా ఒక కిటికీ అనేది పెట్టుకున్నారు వీళ్ళు సో టైల్స్ ఇవి ఫ్రెండ్స్ టైల్స్ వరకు వీళ్ళకి దాదాపు నలభై ఐదు వేల రూపాయలు అయితే టైల్స్ వరకు అయితే కిచెన్ అవచ్చు బాత్రూమ్లో అవ్వచ్చు ఏదైనా సరే ఒక నలభై ఐదు వేల రూపాయలు అయితే వీళ్ళకి అయితే టైల్స్ వరకే అయినాయి అంట ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఫ్రెండ్స్ కొంచెం పెద్దగా సో ఇది ఫ్రెండ్స్ సో బయట వాష్రూమ్ అనేది నార్మల్గా ఇచ్చారు బట్ ఈ అటాచ్డ్ బాత్రూమ్లో మాత్రం కొంచెం డిజైన్స్గా ఇచ్చారు ప్లస్ టైల్స్ అనేది కొంచెం డిజైన్గా ఇచ్చారు సో అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ సో ఇవే మోడల్స్ కాదు ఫ్రెండ్స్ మన దాంట్లో ఇంకా తక్కువలో ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టిన మోడల్స్ కూడా మనం ఆల్రెడీ పెట్టాము పది లక్షలో పెట్టాము పదిహేను లక్షలో పెట్టాము ఇరవై లక్షల్లో కూడా కట్టిన హౌస్ మోడల్స్ అనేది మనం పెట్టాం ఫ్రెండ్స్ డూప్లెక్స్ మోడల్ పెట్టాము ఇంకా ట్రై చేస్తున్నాను డూప్లెక్స్ మోడల్స్ ఇంకా డబుల్ బెడ్రూమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయేమో ఏమన్నా దొరుకుతాయేమో నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ ఒక చోట నుండి డోర్ చూడండి ఫ్రెండ్స్ సో ఈ బెడ్రూమ్లో ఈ డోర్ అనేది కొంచెం బాగుంది నాకు కొంచెం నీట్గా అనిపించింది చాలా సింపుల్గా బాగున్నట్టు నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి మోడల్స్ అనేది నేను ఇంకా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ డూప్లెక్స్ మోడల్స్లో ఇంకా డబుల్ స్టేరు అలానే డబుల్ బెడ్రూమ్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఏమన్నా ఇంకా దొరుకుతాయమని చెప్పేసి నేను చాలా సర్చ్ చేస్తున్నాను చాలా చోటకు వెళ్ళి వెతుకుతున్నాను దొరుకుతున్నంత వరకు నేను కలెక్ట్ చేస్తున్నాను ఇంకా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి మోడల్స్ అనేది మీకు పెడతాను బట్ తొందరపడి మాత్రం మీరు ఇల్లు స్టా స్టార్ట్ చేయడం మాత్రం చేయమాకండి చూడండి ఇంకా ఇంకా మంచి మోడల్స్ వస్తాయి వేరు డిజైన్స్ వేరు వేరు ఎలి ఎలివేషన్స్ అనేది ఇంకా వస్తాయి కొంచెం టైం ఉంది మనకి ఇల్లు కట్టుకోవడానికి ఇంకా టైం ఉంది అన్న కాలనీస్లో ఇంకా ఇల్లు కట్టుకోవడానికి అయితే టైం ఉంది కొంచెం సో తొందరపడి మాత్రం ఏదో సచివాలయం వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారో మాత్రం తొందరపడి కట్టుకోమాకండి ఎందుకంటే ఒకదాని మించిన మోడల్స్ ఒకదాని మించిన మోడల్స్ చాలా ఉన్నాయి నేను ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను మాక్సిమం ప్రతిరోజు కూడా వీడియో పెడుతున్నాను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు కూడా వీడియో పెడుతున్నాను మీకోసం సో ఇదొకటి గుర్తు పెట్టుకొని వీడియో లైక్ కొట్టి వీడియో అనేది చూడడం ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడడం ఫ్రెండ్స్ ఇదంతా ఏలూరు సో పెద్ద పెద్ద మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ ఒక సెంట్లో కట్టిన హౌస్ మోడల్స్ ఏ ఫ్రెండ్స్